చేయాలి. మీ ఫాదర్ కి ఏంటి సినిమా రంగంతో ఎటువంటి సంబంధం? ఎవరికి, మా ఫ్యామిలీ ఎవరికి సంబంధం లేదు. ఓకే, అందుకే తెలియదు మాకు అసలు ఎలా మాట్లాడాలి ఏమీ కూడా తెలిసేది కాదు. చాలా కొత్త మాకు ఇండస్ట్రీ అనేది, సంబంధం లేని ఇండస్ట్రీ మాకు. ఆయన రియల్ ఎస్టేట్, యాక్చువల్లీ ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అవన్నీ చేసేవాళ్ళు, అది చూసేవాళ్ళు. సో కాబట్టి ఇది మాకు సంబంధమే లేదు. కన్నడంలో కూడా చాలా నెంబర్ ఆఫ్ సినిమ్స్ చేశారంటే తెలుగు అంత కాకపోయినా కూడా కన్నడంలో కూడా చాలా. ఐ థింక్ రాజ్ కుమార్ గారి అబ్బాయి తోటి, శివరాజ్ కుమార్ తోటి మీ ఫస్ట్ సినిమా అనుకుంటా. అవునండి, అక్కడ చెన్నైలో ఉండేటప్పుడే వాళ్ళు పిలిపించారు. యాక్చువల్లీ ఫస్ట్ నన్ను పిలిచింది రాఘవేంద్ర రాజ్ కుమార్ గారితో చేయమని. ఆ సినిమాకి నాకు డేట్స్ కుదరలేదు అప్పుడు. దాని తర్వాత శివరాజ్ కుమార్ గారు మూవీ ఇచ్చారు, పర్వతమ్మ గారు చెప్పారు. వాడు పేరు కూడా యాక్చువల్లీ మార్చారు సౌమ్య అని, బట్ యమునాగా ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి నేను పేరు వద్దని మళ్ళీ మార్పిచ్చేశాను. సో అది అలాగా అండి. ఇంకొక సినిమా కూడా చేశాను, మామనికి తక్కాలి అని, ఆ మూవీ కూడా చేశాను. రెండు టూ మూవీస్ చేశాను. రాజ్ కుమార్ గారి కుటుంబంతో మీకు అనుబంధం చాలా బాగుంటుందండి, చాలా రెస్పెక్ట్ అండి వాళ్ళు అంటే. నేను అక్కడే రాజ్ కుమార్ గారు అంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాం. సో ఆయన ఒక హీరో అంటే ఒక ఒక ఏమంటారు కరెక్ట్గా చెప్పాలంటే ఆయన అంటే ఒక దేవుడిలా చూసేవాళ్ళం అనమాట. అలాంటి ఫీలింగ్ ఉండేది. వాళ్ళ ఇంటికి, చెన్నైలో వాళ్ళ ఇంటికి వెళ్ళానమాట మూవీ గురించి మాట్లాడడానికి రమ్మన్నారు. అప్పుడు వెళ్ళినప్పుడు రాజ్ కుమార్ గారు వచ్చి ఇలా చేతులు దండం పెట్టేసరికి నేను ఇలా ఉన్న మనిషిని అలా ఫ్రీజ్ అయిపోయాను, ఇలా నిలబడుతూ ఇలా ఫ్రీజ్ అయిపోయి ఆయన మాట్లాడుతుంటే ఆయన మాట్లాడేది. చాలా ట్రావెల్ చేసాం, షూటింగ్లో కూడా అప్పుడు వచ్చేవాళ్ళు ఆయన, చెప్పేవాళ్ళు ఏదైనా సజెషన్స్ చెప్పేవాళ్ళు, చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు. అదే రెస్పెక్టే పిల్లలకి వచ్చిందండి. చాలా చాలా బాధ వేసిందండి నాకైతే ఆ విషయం. అది చూసి అసలు అసలు నమ్మలేదు నేను ఫస్ట్, ఇది ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ అనుకున్నాను. బట్ అది నిజమయ్యేసరికి నాకు చాలా పెయిన్ అనిపించిందండి. బట్ బికాస్ ఎందుకంటే అందరూ చాలా హెల్తీగా ఉంటారు, ఎవ్రీథింగ్ అంది కేరింగ్ ఉంది, బట్ ఏమైందో నిజంగా తెలియదు. అంటే అప్పుడు వాళ్ళు ఎప్పుడు ఫ్యామిలీ అంటేనే ఒకరు షూటింగ్ ఉంటే అందరూ వస్తారండి. ఇప్పుడు శివరాజ్ కుమార్ కూడా యాక్ట్ చేసేటప్పుడు పార్వతమ్మ గారు అక్కడ వచ్చేవాళ్ళు, చూసేవాళ్ళు, దగ్గరుండి చూసుకుంటారండి. మెయిన్ ఆర్టిస్ట్ని ఏంటో అంత కంఫర్ట్గా ఉందా లేదా అని ఆవిడ దగ్గరుండి చూసుకోవడం కానీ, ఒక ఫ్యామిలీలో ఉన్నట్టే ఉంటుందండి అక్కడికి వెళ్తే. అక్కడ ఇదే అంటే ఒక అక్కడ ఏంటంటే మన కన్నడ ఇండస్ట్రీలో అందరు కలిసి భోంచేస్తారు, ఆ అలవాటు అక్కడే ఉంది. ఇక్కడంతా మనకు మామూలుగా అయితే ఇప్పుడు కేరవాన్ వచ్చింది, కేరవాన్ లేనప్పుడు కూడా వాళ్ళు ఒకే చోట కూర్చొని అందరు కలిసి ప్రొడక్షన్ లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి బాయ్స్ దగ్గర నుంచి హీరో హీరోయిన్ అందరూ ఒకే చోట కూర్చొని భోజనం చేసే అలవాటు అక్కడ ఉంది కాబట్టి అందరూ కలిసి ఉండేవాళ్ళం. సో అందుకని ఇంకా బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. అప్పుడు రాఘవేంద్ర వచ్చేవాళ్ళు, తర్వాత పునీత్ వచ్చేవాళ్ళు, వస్తే అదే రెస్పెక్ట్ అనమాట. మనం కూర్చొని ఉండాలనుకోండి, మన హాయ్ అంటే చాలు, కూర్చున్నా కూడా లేచి నిలబడి దండం పెట్టి హాయ్ అండి బాగున్నారా అని మాట్లాడడం, ఆ రెస్పెక్ట్ అనేది బాగా ఉంటుంది. అంటే మీరు తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసినట్టున్నారు కదా? తమిళ తక్కువ అండి, చాలా తక్కువ, నాటు అంతే. మెయిన్ తెలుగు, మలయాళం చేసేటప్పుడు అప్పుడు ఏంటంటే మెయిన్ నాకు ఏంటంటే అప్పుడు ఇండస్ట్రీ కొత్త అని చెప్పాను కదా. సో మాకు ఎవరు డేట్ చూసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు, మేమే చూసుకునేవాళ్ళం. దాంతో ఏమైందంటే నాకు మూవీస్ వచ్చినప్పుడు మిస్ అయిపోయేది, అప్పటికే డేట్స్ బ్లాక్ అయిపోయింది తెలుగులో ఏదో ఒక సినిమాకి. అప్పుడు ఏంటంటే మాకు 30 డేస్ అంటే 20 డేస్ ఇచ్చింగ్, 10 డేస్ బ్యాలెన్స్ పెట్టుకొని అలా చేసేవాళ్ళు చాలామంది. అది నాకు తెలిసేది కాదు, అడిగిన డేట్లు మొత్తం ఇచ్చేసేదాన్ని. అప్పుడు నాకు కరెక్ట్గా అదే టైంలో మలయాళం సినిమాలు చాలా వచ్చిందండి. ఈవెన్ తమిళ సినిమాలు కూడా అండి, వీళ్ళు శరత్ కుమార్ గారితో 2 సినిమాలు మిస్ అయింది అప్పట్లో. తర్వాత భాగ్యరాజ్ గారి సినిమా మిస్ అయింది, భారతరాజు గారి సినిమా, తర్వాత తమ మలయాళంలో వచ్చి ఫాజిల్ గారి సినిమా మిస్ అయింది. మోహన్ లాల్ గారు అయితే ఒక 10 డేస్ సజెస్ట్ చేసేస్తే ఒకే బంచ్లో ఫినిష్ చేస్తాం మూవీని చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు, ఆయన పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తే కూడా చేయలేకపోయాను. బట్ నిజంగా అది నేను బాగా రిగ్రెట్గా ఫీల్ అవుతుంటాను ఎప్పుడు. అన్ని అన్ని క్యారెక్టర్స్ చేసి ఉంటే ఇంకా కొంచెం బాగుండేదని ఫీలింగ్ ఉంది.